ప్రైజ్ లోన్ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారండి? నేటి దిన అనుదిన ఆహార నిమిత్తమై నీచిత్తమే. లూకా సువార్త 22:43. నా ఇష్టము కాదు నీచిత్తమే సిద్ధించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు అయిన మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని చిత్తానికి మనము మన పరిస్థితులను మన స్థితిగతులను అప్పచెప్తామో గొప్ప విజయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు యావత్ ప్రపంచంలో ఉన్న మానవాల కొరకు తన ప్రాణాన్ని పెడుతున్న సందర్భంలో వారు పలికిన మాట ఇది, నీ చిత్తమే సిద్ధించునుగాక. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తానికి తల వంచి ఇది నాన్న మనకు మాదిరి చూపుచున్నారు. యావత్ ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క పాప నిమిత్తం చనిపోయి మనకు రక్షణను విమోచనను అనుగ్రహించారు. ఈ మాటలు వించిన ప్రియమైన దేవుని బిడ్డరా, ఎన్నో సందర్భాల్లో మన ఇష్టానుసారంగా మనం జీవించి నష్టపోయాం. ఇకనైనా దేవుని చిత్తానికి తల వంచి గొప్ప దీవెనలు పొందుకుందాం. ఈ మాటలు వించిన ప్రియమైన దేవుని బిడ్డరా, మిమ్మను మీ కుటుంబాల దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాల కారణమైన తండ్రి, ఈ దినాన మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారిని దీవించండి. వారందరూ కూడా నీ చిత్తంలో నడుచుటకు కావలసిన కృప దయచేస్తావని నమ్మొచ్చు. ఈ దినాన మా పనిబాటులో తోడుగా ఉండమని మా రక్షకుడును మహోన్నతుడైన యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.